ఈ స్పిరిచువల్ సైన్స్ ఆరు సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఈ ఆరు సిద్ధాంతాలను. ఆరు సిద్ధాంతాలు రకరకాలుగా చెప్పుకోవచ్చు, మనం ఈ విధంగా చెప్పుకుంటున్నాం అంతే. ఆరు సిద్ధాంతాలుగా మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క స్పిరిచువల్ సైన్స్ యొక్క ఆరు సిద్ధాంతాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ ఆరు సిద్ధాంతాలు ఏమిటయ్యా అంటే, ఆత్మ సిద్ధాంతము, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, కర్మ కర్మఫల సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అనేకానేక సిద్ధాంతం, మొత్తం ఆరు, సిక్స్. ఇంకోసారి తెలుసుకుందాము ఆత్మ సిద్ధాంతం ఫస్ట్. అక్కడి నుంచే ప్రారంభమవుతుంది శాస్త్రం. ఆత్మ సిద్ధాంతం, ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్. ప్రిన్సిపల్ అంటే సిద్ధాంతము, కాన్షియస్నెస్ అంటే ఆత్మ. ఆత్మ సిద్ధాంతం ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్. రెండోది జన్మ పునర్జన్మ సిద్ధాంతము, బర్త్ అండ్ రీబర్త్. ద ప్రిన్సిపల్ ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్, జన్మ పునర్జన్మ. మూడవది కర్మ కర్మఫల సిద్ధాంతం, ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కర్మ అనేది కాజు, ఫల కర్మఫలం అనేది ఎఫెక్ట్. ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, కర్మ కర్మఫల సిద్ధాంతం. నాలుగవది పురోగమన సిద్ధాంతం, అంటే ద లా ఆఫ్ కాన్స్టెంట్ ఇవల్యూషన్. ద లా ఆఫ్ కాన్స్టెంట్ ఇవల్యూషన్ పురోగమన సిద్ధాంతం. ఐదవది యోగ సిద్ధాంతం, అంటే ర్యాపిడ్ ఇవల్యూషన్. ద లా ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ర్యాపిడ్ ఇవల్యూషన్. నాలుగోది ఏమో ద లా ఆఫ్ కాన్స్టెంట్ ఇవల్యూషన్. ద ఫిఫ్త్ వన్ ఈజ్ ద లా ఆఫ్ ర్యాపిడ్ ఇవల్యూషన్, అంటే యోగ సిద్ధాంతం. ఆరవది అనేకానేక సిద్ధాంతం, అంటే ద లా ఆఫ్ ఇన్ఫినిటీస్. ఈ ఒక్కొక్క సిద్ధాంతం గురించి వెలిసి ఆరు సిద్ధాంతాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. పిఎస్ఎస్ఎంలో ఉన్న మెంబర్స్ అందరికీ ఇది అధికంగా అవగాహన రావాలి. ఈ అధికంగా అవగాహనలో వస్తేనే పిఎస్ఎస్ఎం మెంబర్ అని లెక్క. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటు, పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ మూమెంటు,